హాయ్ హాయ్ హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి, వీడియో స్టార్ట్ చేసే ముందు మా ఇల్లు చూడండి ఒకసారి ఎలా ఉందో. చెత్త చెత్తగా ఉన్న బొమ్మలన్నీ కింద పడేస్తారు. వీళ్ళకి అదేం ఆనందమో, అసలు ఆర్డరు పెట్టరు వాటితో, అన్నీ కింద ఉండాలంతే వీళ్ళ కాన్సెప్ట్ అదనమాట. చూడండి ఇక్కడ అన్నీ కింద పడేసి ఎంత బుద్ధిగా బుద్ధిమంతురాలులాగా కూర్చొని బిస్కెట్స్ తింటున్నారు ఇద్దరు. ఇవాళ వీడియో వచ్చేసి మా హస్బెండ్ చేపల పులుసు చేస్తున్నాడు, అదనమాట వీడియో ఇవాళ. చూసేయండి అందరూ. నాస్టి పాప హాయ్ చెప్తుంది. కవర్లు అన్నీ వస్తున్నాయి. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. నువ్వు చెప్పుదు రా నా డాడీ దగ్గర. ఇందాక చెప్పేసి వాడు చెప్తాడు చూడు. దాని హాయ్ చెప్పురా డాడీని. చెప్పు మన హాయ్. చెప్పట్లే డాడీ వీడియో తీసింది. నాశ్రీ గారు చెప్తాడు చూడు, మా డాడీ చేపల కూర చేస్తాడని చెప్పురా. నాశ్రీ అక్కడికి వెళ్ళి చెప్పు. అక్కడనే తీయమే. నాశ్రీ నువ్వు చెప్పురా, మా డాడీ చేపల పులుసు చేస్తున్నాడా. నువ్వు తింటావా? నువ్వు తిన్నావురా నాశ్రీమ్మ? ఇష్టం లే కదా. ఏం తింటున్నావు నువ్వు? పప్పులు, ఫిష్ ఫ్రై, ఫిష్ కర్రీ వద్దా నీకు? ఎందుకు నీకు ఎందుకు పెట్టాడా డాడీ నీకు ఫిష్ ఫ్రై? ముళ్ళు ఉంటాయి కదా, అందుకే వద్దా నీకు. చెప్పు ఏం చేస్తున్నావు నువ్వు? ఆనియన్స్ ఎన్ని తీసుకున్నావు? ఆనియన్స్ 3, టమోటా 2, లెమన్ 1, మిర్చి 1, లార్జ్ మిర్చి. అన్ని ఇట్లా కట్ చేసేసిన మంచిగా. ఓకే నాస్త్రి, నీకు వద్దులే నాస్త్రి, ముళ్ళు ఉంటాయి తినొద్దు ఫిష్ లో. నేను స్మాల్ ఇట్లే కట్ చేసుకోవాలి, ఫ్రై చేయాలి ఫస్ట్. నువ్వా? నేను కూడా నువ్వు కొడుతున్నా. ఏం చేస్తున్నావు నించునీడా? డాడీ ముచ్చట్లు చెప్తున్నా. ఏం తీసుకున్నాడు డాడీ? టమాటాలా? ఏం టమాటాలు తీసుకుని ఏం చేస్తున్నాడు? ఊరికే కట్ చేస్తున్నాడా? ఫ్రై చేయడానికి కట్ చేస్తున్నాడా? ఏం ఫ్రై చేయడానికి? విచ్ ఫ్రై, విచ్ ఫ్రైయే నేను అడుగుతుండేది. ఫిష్ ఫ్రైయా? నువ్వు తింటావా? ముళ్ళు గుచ్చుకుంటాయా? అమ్మో, చిన్నపిల్లలు తినద్దా ఫిష్? గొంతులో గుచ్చుకుంటాయా అందుకనేసి తినవా నువ్వు? అయ్యోయ్యో, అన్ని కట్ చేసినావా ఇంకా? ఇంకేమేమి వేయాలి దానిలో? చెప్తాం చూడాలి. చూడడానికే అడుగుతున్నాం. తండ్రుల పిల్లలు అందరూ ఇక్కడే ఉన్నారు, వంట చేస్తున్నారు. ఇక్కడైతే ఫిష్ అయితే క్లీన్ చేసి పెట్టేశాడు. కరెక్టేనా? ఇందులో కూడా పెట్టేశారు అనాలనా? ఏం పడేస్తున్నావు? సాల్ట్ వేసి ఇంకా ఇంకేమైనా పిండి వేసి కడిగినాం, లెమన్ వేసి కడిగినాం, అందుకే తెల్లగా నీట్ గా. అదనమాట విషయం. చెప్పు చెప్పు, డోర్ తీయాలా ఎక్కడికి? అది డస్ట్బిన్ లో ఎక్కడ పెట్టుకొని ఆయిల్ వేసేసిన. ఆయిల్ ప్యాన్, ఆయిల్ బాగా వేడి అయిన తర్వాత ఉల్లిపాయలు వేసేసిన. అవేం వేసుకోలేదు నేను ఇందులో. ఆనియన్ వేయాలి ఎప్పుడైనా. ఆనియన్ వేసిన తర్వాతనే ఏ వేస్ట్ కదలో. నువ్వేం వేయలే ఇంకా. అదేంటి, చేప చేసుకునేటప్పుడు స్పూన్ ఎప్పుడైనా కానీ ఇటువంటి స్పూన్లు వాడాలి, గుంతలు ఉన్న స్పూన్లు వాడకూడదు.
వాడితే చేప అంతా కచ్చర కచ్చర అయిపోతుంది. ఫస్ట్ విరిగిపోతుంది అన్నమాట. ఎప్పుడైనా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి చేపను. ఫస్ట్ హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని లో ఫ్లేమ్లోనే చేపను బాగా అయిన తర్వాత వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్ వేసిన తర్వాత ముందు జింజర్ గార్లిక్ పేస్ట్ ఉందా ఇంట్లో? జింజర్ గార్లిక్ పేస్ట్ ఉందో లేదో ఇంట్లో తెలియదు మనకు. జింజర్ గార్లిక్ పేస్ట్ ఆనియన్ వేసిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసినాను. ఇంకేమేస్తున్నావు? దీన్ని ఫస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ కలుపుకోవాలి మంచిగా ప్యాన్లో క్లీన్గా చేసుకోవాలి నీట్గా. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసిన తర్వాత నెక్స్ట్ చిల్లీ, ఇంకా కర్రీ లీవ్స్. నెక్స్ట్ చిల్లీ కర్రీ లీవ్స్ వేసిన తర్వాత పోపు వేస్తారు కదా, అవి కూడా వేసుకోవచ్చు కావాలనుకుంటే. చారు బాగుండాలనుకుంటే మిరియాలు కూడా కొన్ని వేసుకోవచ్చు. కొన్ని మిరియాల పొడి కానీ మిరియాలు కానీ కొంచెం చారు ఘాటుగా జలుబు అందుకుంటే పోవాలంటే కొంచెం మిరియాల పొడి కూడా లైట్గా వేసుకోవచ్చు. ఇందులో ఇప్పుడే కాదు, ఫ్రై అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ కొన్ని మిరియాలు వేసేస్తాను. ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తున్నాను. ఎండుమిర్చి కూడా ఎలా? ఎండుమిర్చి ఏమి వేసుకోవద్దు, ఎవరి ఇష్టం వాళ్ళది. నువ్వు ఫ్లేవర్ కోసం యాడ్ చేస్తున్నావా? ఫ్లేవర్ కోసం నేను కొంచెం ఎండుమిర్చి వెల్లుల్లి కొంచెం ఫ్లేవర్ గురించి యాడ్ చేస్తున్నాను. ఓన్లీ ఫ్లేవర్ గురించి మాత్రమే వేసుకున్నా ఏం కాదు. జీలకర్ర ఆవాలు మాత్రమే వేసుకుంటున్నాను, ఎందుకంటే చేపల పులుసులో మనకు జీర్ణం బాగా కావాలంటే ఆవాలు పనికొస్తాయి. జీలకర్ర ఆవాలు మనకు జీర్ణశక్తికి మంచిదన్నమాట. కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు మాత్రమే, ఈ రెండింటిని మాత్రమే తీసుకుంటున్నాను. ఇంకేం వేయట్లేదు అందులో? ఇంకేం వేయద్దు. వేయాలంటే చెక్క లవంగాలు ఫ్రై, కొంచెం లవంగాలు చెక్క వేసుకోవచ్చు. లవంగాలు చెక్క జీలకర్ర ఆవాలు మాత్రం. లవంగాలు బిర్యానీ ఇంగ్రీడియంట్స్ ఏం వేయలేదా? బిర్యానీ ఇంగ్రీడియంట్స్ వేయలేదు. బిర్యానీ ఇంగ్రీడియంట్స్ ఎక్కువ అవసరం లేదు వీటిలోకి, సాధారణంగా చేసుకోవాలి వీటిని. న్యాచురల్ ఫిష్ ఫ్రై, ఫిష్ కర్రీ అన్నమాట. న్యాచురల్గా ఊర్లలో ఎట్లా చేసుకుంటారో నార్మల్గా మనకున్న వాటితో చేసుకోవడం. అన్నీ కలిపేసుకున్నాను. కొంచెం సేపు అయిన తర్వాత మళ్ళీ టమాటో వేస్తాను. దీంతో పాటు ఇప్పుడు మనం నెక్స్ట్ చేయాల్సిన నెక్స్ట్ కరివేపాకు ఇంగ్రీడియంట్ యాడ్ చేయాలి. కరివేపాకు వేసుకుంటాను. కరివేపాకు తర్వాత ఉప్పు అండ్ పసుపు వేస్తాను, ఎందుకంటే ఆనియన్స్ ఎక్కువ తొందరగా ఇదే దానికి. ఉప్పు పసుపు కొంచెం కొంచెం ఉప్పు పసుపు వేసుకోవాలి. ఉప్పు పసుపు ఫస్ట్ మామూలుగా మీరు ఓన్లీ ఒక్క స్పూన్ వేసుకోండి. ఓన్లీ దీని ఆనియన్ గురించి వేస్తున్నాను. ఒక్క స్పూన్ ఆనియన్ ఎర్రగా కాకుండా ఉండడానికి. ఎర్రగా అవ్వడానికి? ఎర్రగా అవుతాయా? ఉప్పు వేస్తే ఎర్రగా అవుతాయి. ఎర్రగా అవుతాయంట. పసుపు పసుపు వేసుకొని ఉప్పు పసుపు లైట్గా వేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ దెన్ టమాటా యాడ్ చేస్తావా? దీని తర్వాత టమాటా యాడ్ చేసి ఫ్రై చేస్తాను. చూడు ఇట్లా చేసుకోవాలి వంటలు, చూసుకుంటేనే తినబుద్ధి అయ్యేలాగా ఉండాలి. రెండు ఒక 4-5 మిరియాలు, ఎందుకంటే ఇంట్లో అందరికీ జలుబులు దగ్గులు వస్తున్నాయి ఈ వానల వల్ల. అందుకు మనం ఒక 4-5 మిరియాలు లైట్గా. ఈ జలుబు దగ్గుకు పిల్లలకు కూడా చేప రసం ఇంతోటి అన్నం పెడితే కొంచెం వాళ్ళకు కూడా తగ్గుతుంది మిరియాల వల్ల. డైరెక్ట్ మిరియాలు అయితే తినలేరు కాబట్టి ఈ చేపల పులుసులాగా చేసి అన్నంలో కలిపేసి. చేపలు రొట్టెల్లోకి అయితే బాగుంటాయి ఎప్పుడైనా సరే. రొట్టె మాత్రం కాంబినేషన్ జొన్న రొట్టె చేప చాలా బాగుంటుంది. అది కర్నూలు వాళ్ళకే తెలుసు, వేరే వాళ్ళకి తెలియదు. కడప వాళ్ళు కూడా తింటారు. కడప వాళ్ళు సంగట్లో తింటారు. సంగట్లో చేప తింటారా? తినచ్చు కదా. సంగట్లో చేప తినడం వల్ల ముళ్ళు లోపలికి వెళ్ళే ప్రమాదం ఉంటుంది కాబట్టి సంగటిలో తినకూడదు. చేప ఎప్పుడైనా గట్టిదంతా తినాలి, ఎందుకంటే చేపలో ముళ్ళులు ఉంటాయి కాబట్టి మెత్తగా ఉంటుంది కాబట్టి. చేప మనం గట్టి పదార్థంతో నములడం వల్ల ముళ్ళులు ఏవైనా లోపలికి పోకుండా ఉంటాయి. ఇప్పుడు రొట్టె తీసుకొని
చేపలను పెట్టుకుని నమలడం వల్ల రొట్టె గట్టిగా ఉంటుంది కాబట్టి చేపలోని ముళ్ళులు నోట్లో నమలడం వల్ల బయటికి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దాన్ని సంగటితో అన్నంతో తినడం వల్ల లోపలికి వెళ్ళి గొంతులో కూర్చుకునే ప్రమాదాలు ఉంటాయి కాబట్టి చేపను రొట్టె, రొట్టె రాకుంటే చపాతి కాంబినేషన్ అంటే సంగటిలో అసలు తినకూడదు. చేపలు ఫ్రై ఉంటే పక్కన సపరేట్గా ఉత్తదే తినాలి, చాలా జాగ్రత్తగా తీసుకోవాలి ముళ్ళు అందరూ. బ్యాచులర్గా ఉన్నప్పుడు బాగా వంటలు చేసేవాళ్ళము. ఇప్పుడు దాదాపు మ్యారేజ్ అయిపోయి 5-6 సంవత్సరాల తర్వాత వంట చేస్తున్నాం. మరి మధ్యలో మధ్యలో అప్పుడప్పుడు బ్యాచులర్గా ఉన్న ఫ్యామిలీ కోసం ఎప్పుడూ వంట చేయలేదు. ఈరోజు చేపల పులుసు అని అడుగుతుంటే చేస్తున్నాను. నా కోసం చేస్తున్నావా? అందరి కోసం, పిల్లల కోసం, నీ కోసం, అందరి కోసం, నా కోసం కూడా, నేను కూడా తినాలి కదా. అమ్మా ఫిష్ ఏ ఫిష్ రా నా శ్రీ, ఫస్ట్ ఫ్రై చేస్తున్నా నాన్న. ఇప్పుడు అన్ని ఫ్లేమ్ అయిపోయినాయి కాబట్టి మొత్తం కొంచెం బాగా ఫ్లేమ్ కుక్ అయిపోయింది. ఇప్పుడు టమాటో యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే టమాటో అంతా అయిపోయే లోపల ఇవి కూడా, ఆనియన్ కూడా చిన్నగా అయిపోతుంది. ఇప్పుడు చూడు ఎంత బాగా, ఇప్పుడు చూడు మంచిగా నీట్గా ఉంది, బాగా స్మెల్ వస్తుంది, చాలా నీట్గా ఉంది. దీంట్లో వేసిన పదార్థాలు ఆనియన్, ఆయిల్ వేసినాను ఫస్ట్, తర్వాత ఆనియన్ వేసినాను, తర్వాత పచ్చిమిర్చి వేసినాను, తర్వాత కరివేపాకు వేసినాను, తర్వాత జీలకర్ర అండ్ చెక్క లవంగాలు వేశాను, ఆవాలు లైట్గా వేసాను, తర్వాత మిరియాలు వేశాను. అంతే దాంట్లో ఇంట్లో ఉన్న ఫ్లేవర్ గురించి, పొట్టిమిర్చి అండ్ 2 ఎండుమిర్చి, ఎండుమిర్చి యాడ్ చేశాను, తర్వాత వెల్లుల్లి యాడ్ చేశాను. ఫ్లేవర్ గురించి ఓన్లీ 2 మాత్రమే, 2 ఇంగ్రీడియంట్స్ ఎక్స్ట్రా ఓన్లీ. తర్వాత కొంచెం ఒక్క లైట్గా 1 స్పూన్ సాల్ట్, పసుపు వేశాను. అది ఎందుకంటే ఆనియన్ బాగా ఉండడానికి అలా వేశాను అనమాట. ఆనియన్ తొందరగా ఎర్రగా కాకుండా, మాడిపోకుండా ఉంటుంది. నెక్స్ట్ టమాటో వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయడం జరిగింది ఆనియన్ వేసిన తర్వాత. లైట్గా వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎందుకంటే చాలా మందికి ఇప్పుడు గ్యాస్ ట్రబుల్స్ కారణంగా మసాలాలు పడవు అన్నమాట. మసాలాలు ఎక్కువ తినడం వల్ల అనవసరమైన వ్యాధులు వస్తాయి. ఎక్కువ మసాలాలు కూడా యాడ్ చేసుకోకూడదు మనము. తగ్గించుకుంటే మసాలాలు, ఆయిల్, ఆయిల్ కూడా ఎక్కువ వాడకూడదు. ఆయిల్ కూడా చాలా తక్కువ వేసాను అందుకే. ఆయిల్ కాస్ట్ ఎక్కువ ఉండడమే కాదు, ఆయిల్ ఓన్లీ గరం మసాలా, ధనియా పొడి యాడ్ చేశాను. చిల్లీ పౌడర్, చిల్లీ పౌడర్ వేస్తాను. ఈ చిల్లీ పౌడర్ అడుగున ఎక్కువ అంటుతుంది కాబట్టి ఓన్లీ గరం మసాలా, ధనియా పొడి యాడ్ చేశాను. ఆల్రెడీ మనం పసుపు, సాల్ట్ ముందే వేసుకున్నాం కాబట్టి గరం మసాలా ఇది యాడ్ చేశాను. ధనియా పొడి, గరం మసాలా, ధనియా పొడి, ఫిష్ మసాలా ఇప్పుడు వేస్తాను. కొద్దిసేపు ఉన్న తర్వాత, ఇది బాగా అయిన తర్వాత కొంచెం వేస్తాను. ఒక 2 మినిట్స్ మగ్గిన తర్వాత, ఈ 2 మినిట్స్ తర్వాత, 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మళ్ళా ఫిష్ మసాలా, కొంచెం కారం పొడి వేస్తాను. ఇక్కడ రెడీగా పెట్టుకున్నావా అన్ని? అన్ని రెడీ పెట్టేస్తున్నా. చేసినావు చూడు, లైట్గానే ఇది, ఓన్లీ 2 స్పూన్స్ అంతే. ఎక్కువ ఎక్కువ వేయద్దు, మసాలా ఎక్కువ వాడద్దని ముందే చెప్పినాం కదా మనం. ఓన్లీ ఫిష్ మసాలా అన్నీ ఫ్రై చేస్తున్నాను. ఇంకా ఓన్లీ ఇప్పుడు చిల్లీ పౌడర్ ఒక్కటి యాడ్ చేయాలా. చూడు ఎంత మంచిగా ఫ్రై అయిందో. ఇవన్నీ బాగా వేగిన తర్వాత అంత లో ఫ్లేమ్లోనే మొత్తం ఫ్రై చేసిన. నెక్స్ట్ కారం పొడి ఎందుకు వేయలేదు తెలుసా? కారం పొడి వేస్తే ఇది ఇక్కడ అడుగున అంటుతుంది కారం పొడి, అందుకే ఫస్ట్ కారం పొడి వేయద్దు ఎప్పుడైనా సరే. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత, ఫస్ట్ అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాతనే ఈ గరం మసాలా, ధనియాల పొడి, కారం పొడి యాడ్ చేయాలి. పసుపు ఉప్పు మాత్రం ముందు యాడ్ చేసుకున్నా ఏం కాదు, అది అడుగున అంటుకోదు, అడుగున అంటుకోదు. చూడు ఇప్పుడు చూడు ఎంత బాగుందో, ఇది చాలా మంచి స్మెల్ వస్తుంది. పొడి 1 స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నా. రుచికి సరిపడా, రుచికి సరిపడా. స్పైసీగా కావాలనుకుంటే స్పైసీగా కారం పొడి 2 స్పూన్స్. నెక్స్ట్ ఏంటంటే చేపలకు మెయిన్గా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మనకు వచ్చేసేసి
ఏమిటంటే చింతపండు, చింతపండు పులుసు. ఇంతకుముందు చూడండి కారం పొడి వేయడంగానే అడుగున అతుక్కుంటుంది, అందుకే కారం పొడి ముందుగా వేసుకోకుండా కారం పొడి ధనియాల పొడి అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత వేసుకోవాలి. కారం పొడి వేయగానే అడుగున అతుక్కుంటుంది ఏ ఫ్రైకైనా, ధనియాల పొడి కానీ కారం పొడి కానీ గరం మసాలా కానీ అంతా ఫ్రై అయిన తర్వాత వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఒక చిన్న నిమ్మకాయ, చింతపండు పులుసు. అంటే చింతపండు పులుసు పడని వాళ్ళు నిమ్మకాయ యూజ్ చేసుకోవచ్చు, చింతపండు పులుసు పడే వాళ్ళు చింతపండు పులుసు యూజ్ చేసుకోవచ్చు, లేదా లెమన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నిమ్మకాయ మనం కొంచెమే చింతపండు పులుసు వేసుకున్నాం కాబట్టి నిమ్మకాయ కూడా వెళ్ళుతున్నాను. ఒక చిన్న దెబ్బ చేపల పులుసుకు చింతపండు పులుసు ఉండాలి. చింతపండు పులుసు కొందరికి పడదు గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళకు, వాళ్ళు నిమ్మకాయను యాడ్ చేసుకోవచ్చు చింతపండు పులుసు లేకుండా. లేదు అంటే కొంచెం చింతపండు పులుసు, కొంచెం ఒక దెబ్బ నిమ్మకాయ ఫ్లేవర్. నిమ్మకాయలో బాగా మనకు కొంచెం బాగా అరగడానికి నిమ్మకాయ అన్నిటకు అన్ని విధాలుగా బాగా ఉపయోగపడుతుంది లెమన్ వల్ల. అందువల్ల నిమ్మకాయ పిండుకున్నాను. చూడు మంచిగా రెడీ, మంచిగా అయింది. ఇప్పుడు నీట్గా మంచిగా చూస్తుంటేనే తినబుద్ధి అయ్యేలాగా ఉంది. బాగా చింతపండు పులుసు లైట్గా లెమన్ యాడ్ చేశాను. ఇంకా వాటర్ వేసుకోవాలి. వాటరు చేపలకు సరిపడా వేసుకోవాలి. చేపలు కిలో చేపలకు ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ ఈజ్ ఎనఫ్. పెద్ద గ్లాస్ వాటర్ తీసుకుంటున్నావు సరిపోతుంది. ఇప్పుడు ఒక గ్లాస్ ఏంటి, పెద్ద గ్లాస్ వాటర్ తీసుకుని తక్కువ తీసుకోవాలి. చేపలకి ఎప్పుడైనా పులుసు ఉండాలి మంచిగా, కాబట్టి వాటర్ ఎక్కువే తీసుకోవాలి. సరిపడాన్ని వాటర్ బాగా మరిగిన తర్వాత చేపలు వేసుకోవాలి. 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి కర్రీలాగా ఉంటుంది. ఎట్లుంటది ఏమన్నా బాగా మంచి స్మెల్ వస్తుంది. అంటే మేం చేస్తారా మంచి స్మెల్? అది చేయి పట్టించి ఉంటుంది. చేయి వాటర్ కొంత ఎప్పుడైనా చేతి వాటర్ మీద ఉంటుంది. వేసే ఇంగ్రీడియంట్స్ వల్ల ఎంతనో చేతి లో ఫ్లేమ్లో పెట్టుకొని చేపలు వేసేసుకోవాలి. చేపలు వేసిన తర్వాత ఎక్కువ గరిటెతోటి కలపకూడదు, ఎందుకంటే ముళ్ళులన్నీ విరిగిపోతాయి. విరిగిపోయి చేపలో అంత పులుసులో అంతా ఉంటాయి, తినడానికి ఇబ్బంది అవుతుంది. అవసరమైతే కొంచెం గరిటెతోటి ఇట్లా చేప మునిగేలాగా అనుకోవాలి, లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఎంతసేపు? ఒక 10 మినిట్స్ ఉంచుకొని ఆఫ్ చేసుకోవడమేనా? 10 మినిట్స్